హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కానీ చూసుకున్నట్లయితే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి మనకు సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి లోయర్ డివిజన్ క్లర్క్ అనేది ఉన్నాయి ఆ తర్వాత అటెండర్ జాబ్స్ అయితే ఉన్నాయి టోటల్గా మనం కానీ చూసుకుంటే ముప్పై ఐదు వేల పైన ఇక్కడ మీకు స్టేనోగ్రాఫర్ జాబ్స్కి అలానే మనకు అటెండర్ జాబ్స్ కూడా ఇరవై ఐదు వేల పైన మీకు ఇందులో శాలరీ అనేది ఇస్తారు అయితే కేవలం మీ దగ్గర టెన్త్ క్లాస్ అర్హత ఉన్నట్లయితే ఇక్కడ అప్లై నేను చేసుకోవచ్చు ఇంటర్ డిగ్రీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే వీలుగా ఇందులో జాబ్స్ అయితే ఉన్నాయి చాలా సూపర్ నోటిఫికేషన్ అలానే ఫ్రెండ్స్ లైబ్రరీ అండ్ జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి ఓకే ఎలాంటి వంటి ఇందులో మీకు ఎగ్జామ్ లేకుండా మెరిట్ ఆధారంగానే ఇందులో సెలెక్షన్ ఇది ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడానికి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఇంటర్వ్యూ చేస్తారు ఆ తర్వాత ఫైనల్ ఇందులో సెలెక్షన్ ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నట్లయితే నేను చెప్తాను షార్ట్ లో చాలా క్లియర్ గా ఉంటుంది ఆ తర్వాత అర్హులైతే మాత్రం అప్లై అని చేసుకోండి ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకు టోటల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవే కాకుండా మోర్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో చాలా రకాలుగా అప్లోడ్ అని ఇచ్చేస్తుంటాం రెగ్యులర్ గా మీకు కావాలి అనుకున్న వాళ్ళు డైలీ త్రీ వీడియోస్ కావాలి అనుకున్న ఛానల్ గా మీరు ఫస్ట్ టైం గానీ చూస్తుంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి అలా చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఇక్కడ లైక్ ఉంది చూడండి లైక్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన చూడండి బెల్ బెల్లైక్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసి అంటే లేటెస్ట్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు దొరుకుతాయి ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నది ఇక్కడ వీడియో కింద ఒక ఐకాన్ చూడండి దీని మీద క్లిక్ చేస్తారంటే మనం నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ అన్ని దానికి ఏ ఉన్నాయో అవే కాకుండా మోర్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు పొందగలుగుతారు చేసినట్లయితే మీకు జన్యూన్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు టైం అనేది వేస్ట్ చేయకుండా ఫస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే బెల్డ్ అక్యూమెంట్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ పద్నాలుగు నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది ఇరవై ఎనిమిది జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఎలాంటి మీకు ఇందులో ఎగ్జామ్ అనేది లేదు అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంది ఎగ్జామ్ అనేది లేదు అలాంటి ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అన్ని కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై చేసుకున్న ఉన్నటువంటివి మనకు టెన్త్ క్లాస్ మీ దగ్గర ఉన్నట్లయితే అటెండర్ అనే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ట్వెల్త్ క్లాస్ మీ దగ్గర ఉన్నట్లయితే మనకు ఎల్డీసీ అలానే స్టేనో అనే జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ మీ దగ్గర ఉన్నట్లయితే లైబ్రరీ అనే జాబ్స్ మీరు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు ఈజీగా ఓకే ఆ తర్వాత మనం చూసుకుంటే ఇందులో శాలరీ మనం కానీ చూసుకుంటే బేసిక్ పే మనకు హెచ్ఆర్ఏ అన్ని కూడా కలిపి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై వరకు ఉంటుంది అంటే మీకు హెచ్ఆర్ఏ డి అని ఇక్కడ కలిపి ఇరవై ఐదు వేల పైన మీకు ఇక్కడ శాలరీని ఇస్తారు ఆ తర్వాత డిగ్రీ వాళ్ళకి ముప్పై ఐదు వేల పైన ఇక్కడ శాలరీ ఇస్తారు అదర్ అలవెన్సెస్ కూడా మీకు ఉంటాయి ఓకే అదే కాకుండా మోర్ అప్డేట్ అనేది కూడా మీకు జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ రెగ్యులర్గా మా ఛానల్లో అప్లోడ్ అని ఇచ్చేస్తున్నాం ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల కన్నా మీకు ఎక్కువ ఉండాలి నలభై ఐదు లోపల మీ ఏజ్ అనేది ఏజ్ రిలాక్షన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఎస్ఏస్టీ వాళ్ళు ఉన్నట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ అనేది కూడా మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అలాంటి ఫ్రెండ్స్ సెలక్షన్ ఎలా ఉంటుంది సెలక్షన్ మనకు కలుసుకుంటే మెరిట్ బేసిస్ మీద ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఇందులో సెలక్షన్ అనేది ఉంటుంది అలానే మనం కానీ చూసుకుంటే కి లోయర్ డివిజన్ క్లర్క్ మనం కానీ చూసుకుంటే స్కిల్ టెస్ట్ అనేది చెక్ చేస్తారు అన్ని లింక్స్ అనేది కూడా అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను మొబైల్ ద్వారానే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు ఈజీగా మీరు ఓకే అదే మనం కానీ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ మనం కానీ చూసుకున్నది జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి ఈ వరకు ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అనేపి ఈ డబ్బుల్యూస్ వరకు మనకు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలానే తెలంగాణ వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఓకే ఇవే కాకుండా మనం గానీ చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా మనకు క్లర్క్ అటెండర్ డ్రైవర్ అనే పోస్టులైతే రావడం జరిగింది ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం నిన్న ఈవినింగ్ అనేది నేను అప్లోడ్ చేశాను ఎవరైతే చూడలేదు ఒకసారి చూడండి ఇందులో కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సూపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చాలా మంది జిడిఎస్ డ్యూటీకి సంబంధించి చాలా డోర్స్ వచ్చాయి ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే రోబోట్ సిస్టమ్ ద్వారా మీకు ఏంటంటే ఫలితాలు అనేది వస్తాయి ఈసారి వేకెన్సీస్ ఎక్కువ ఉంటే దాని గురించి కట్ ఆఫ్ అనేది కొన్ని మనకు సోషల్ మీడియా నుంచి వచ్చిన కట్ ఆఫ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి చాలా మంది కామెంట్స్ అనేది తెలియజేశారు మరిన్ని కామెంట్స్ నేను రిప్లై కావాలి అనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్స్ అనేది తెలిసండి అలానే వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేశారని ఆశ ఓకే ఆ తర్వాత మనం అంత చూసుకున్నట్లయితే చేయాల్సింది నేను చెప్పినటువంటి అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు గూగుల్లో అయితే ఎన్ని బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తే మనకు టాప్ లో మన తెలుగు జాప్ పాయింట్ డాట్ కామ్ అనేది చూస్తుంది దాని మీద క్లిక్ చేయండి లేటెస్ట్గా ఉన్నటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఫ్రీగా మీ మొబైల్ పొందుతారు ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ ఆఫ్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతుంది